బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని లక్షలాది మంది కోరుకుంటారు. ఆ ఛాన్స్ దక్కేది కొందరికే, సెలబ్రిటీలకైతే కొంత సులభంగా ఉంటుంది. అయితే సామాన్యులు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చు, అది అసాధ్యమైతే కాదు. బిగ్ బాస్ షోకి ఎలా ఎంపిక చేస్తారు అనే సందేహం చాలా మందిలో ఉంది. అత్యంత ప్రజాదరణ కలిగిన బిగ్ బాస్ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందో మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి బయట పెట్టాడు. ఆయన చెప్పిన ప్రకారం సామాన్యులు కూడా ఈ హౌస్ లోకి వెళ్ళొచ్చు. గణేష్, ఆదిరెడ్డి, పల్లవి ప్రశాంత్, నూతన్ నాయుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కామన్ మెన్స్ అని చెప్పొచ్చు. జనాల్లో పాపులారిటీ ఉన్న సెలబ్రిటీస్ ని సాధారణంగా టీం సంప్రదిస్తారు, సామాన్యులు మాత్రం వాళ్లే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఎంపిక ప్రక్రియ ఫోన్ కాల్ తో మొదలవుతుంది. మీకు బిగ్ బాస్ షోకు వచ్చే ఆసక్తి ఉందా అని అడుగుతారు. సదరు వ్యక్తి అంగీకారం తెలిపితే ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత స్టార్ మాన్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. మూడో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో ప్రొడక్షన్ టీమ్, ఛానల్ ప్రతినిధులు పాల్గొంటారట. వీరు పలు విధానాల ప్రశ్నలు అడుగుతారట. జాబ్ ఇంటర్వ్యూ మాదిరిగా టఫ్ క్వశ్చన్స్ ఉండవు. ఒక వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లో ఉండగలడా లేదా భిన్నమైన పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తాడు, ఇలాంటి విషయాలను తమ ప్రశ్నల ద్వారా అంచనా వేస్తారట. దాదాపుగా ఇంగ్లీష్ లో మాట్లాడాల్సి ఉంటుందట. ఇంగ్లీష్ రాని వారు తెలుగులో కూడా మాట్లాడొచ్చు. గతంలో ఇంటర్వ్యూని ఆన్లైన్ లో చేసేవారట. కోవిడ్ తగ్గడంతో నేరుగా 2-3 ఇంటర్వ్యూలు చేస్తున్నారట. ఇంటర్వ్యూ అయ్యాక చాలా రోజుల వరకు ఎలాంటి సమాచారం ఉండదట. నెల రోజులకు పైగా సమయం పట్టొచ్చు. ఒకవేళ మనం సెలెక్ట్ అయితే మరలా కాల్ వస్తుంది. అప్పుడు రెమ్యునరేషన్ బేరసారాలు మొదలవుతాయి. రెమ్యునరేషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. టాప్ సెలబ్రిటీస్ కి అయితే డిమాండ్ చేసి వీలుంటుంది. వారి సంపాదన ఆధారంగా వారు డిమాండ్ చేస్తారు. రెమ్యునరేషన్ మరీ ఎక్కువ అడిగితే ఆ వ్యక్తిని వద్దనుకుంటారు. ఎంతైనా పర్లేదు, హౌస్ లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు డిమాండ్ చేయరు. డిమాండ్ చేయకున్నా బిగ్ బాస్ నిర్వాహకులు మినిమం రెమ్యునరేషన్ ఎంపికైన ప్రతి కంటెస్ట్ కి ఇస్తారు. ఆ తర్వాత డీప్ మెడికల్ చెకప్ ఉంటుంది. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ యొక్క వ్యక్తి ఫిట్ అనుకున్నాక కంటెస్టెంట్స్ గా ఎంపిక చేస్తారు. ఎలాంటి ఫీమ్ లేని సామాన్యుడు కూడా బిగ్ బాస్ నిర్వాహకులను సంప్రదించి ఆసక్తి ఉందని చెప్పవచ్చు. వారు చేసిన ఇంటర్వ్యూలో మీరు పాస్ అయితే ఛాన్స్ రావచ్చు. ప్రతి సీజన్ కి 60 మంది వరకు ఇంటర్వ్యూ చేస్తారంట. వారిలో 20 మందిని ఎంపిక చేస్తారు. కాబట్టి బిగ్ బాస్ షోకి సామాన్యులు వెళ్ళటం అసాధ్యమేమి కాదు. పల్లవి ప్రశాంత్ పలు సీజన్ లో ప్రయత్నం చేసి సీజన్ 7 కి ఎంపికయ్యాడు. ఏకంగా టైటిల్ కొట్టి రికార్డు నెలకొల్పాడు. మరి బిగ్ బాస్ షోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.